వీళ్ళంతా టూరిస్టులు వస్తుండట రేపెల్లుండి 12-13 మంది సిపాయిలు ఢిల్లీకి వెళ్ళి దిగుతుండట పెద్ద పెద్దోళ్ళు తురుంఖాన్లు ఒక్కొక్కరు వస్తురట వచ్చి కేసీఆర్ గారిని ఈ గల్లీ ఎలక్షన్ల ఓడగొట్టేందుకు ఢిల్లీకి వెళ్ళి దిగుతుండట ఆ వచ్చే పెద్ద మనుషులకు నేను ఒకటే చెప్తున్నా ఉత్తచేతులు ఊపుకుంటూ రాకుండి 1350 కోట్లు వరద సాయం తీసుకొని రాన్రి లేకపోతే అడుగుతారు హైదరాబాద్ గల్లీలల్లా బుడ్డ పైస సాయం చేయలే మీరు బెంగళూరులో వరదలు వస్తే 4వ రోజే 670 కోట్లు ఇస్తారు గుజరాత్లో వరదలు వస్తే 500 కోట్లు ఇస్తారు హైదరాబాద్కి ఎందుకు ఇయ్యవు మేము లేమా తెలంగాణ వాళ్ళం భారతదేశంలో లేమా మోడీ మాకు ప్రధానమంత్రి కాదా మాకు వేరే వాడు ఉన్నాడా ఆలోచించండి ఎందుకు ఇయ్యాలే ఈ సవతి తల్లి ప్రేమ చూపెట్టినందుకు ఈ సవతి తల్లి ప్రేమ తెలంగాణ మీద పెడుతున్నందుకు వాళ్లకు ఓటేయాలనా ఆ రేణులలో ఒక్క పని చెప్పు నేను కిషన్ అన్నని అడుగుతున్నా నువ్వు కేంద్ర మంత్రిగా ఉన్నావు ఒక్క పని చెప్పు నీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్లో చేసిన ఒక్కటంటే ఒక్క పని చెప్పు ఒక్క రూపాయి ఇచ్చినవా తెలంగాణకు చెప్పు అని అడుగుతున్నా అడుగుతా ఆయన ఏమంటాడు ఎరికేనా కిషన్ అన్న అవు తమ్మి నువ్వు చేసే అన్ని పనులలో మాది కూడా గింతంత ఇస్తుంది కదా గింతంత ఉన్నది కదా మాది కూడా షేరు అందుకే నాకు డౌట్ వచ్చింది ఈయన చెప్పేది నిజమా ఏం పాడని చెప్పి లెక్కలు మొత్తం తీపించిన నేను తీపిస్తే ఏమి తెలియదు ఎరికేనా ఇగో మీరు గా షాప్కో ఏదైనా కొంటే ఒక సబ్బో ఉప్పో పప్పో బ్రష్ో పేస్టో కొన్నప్పుడు పన్ను కడతాం మనమందరం తెలంగాణ ప్రజలు 4 కోట్ల మందిమి పన్ను కట్టినాం కేంద్రానికి పోయిన 6 ఏళ్లలో ఎంత పన్ను కట్టినా ఎరికేనా మీరు 272,000 కోట్ల రూపాయలు కేంద్రానికి మనం పన్నులు కట్టినాం మరి కేంద్రం నుంచి మనకెంత వచ్చింది దొరక తెలుసా మీకు మనం 272,000 కోట్ల రూపాయలు పన్ను కడితే మనకు వాపసు వచ్చింది 140,000 కోట్లు అంటే రూపాయి కడితే ఆటాన వాపసు వచ్చింది మరి మిగిలిన ఆటాన యాడికిపోయింది తెలియదు వాళ్ళకి చెప్పరు ఇంకా అమిత్ షా వస్తాడు మీదికి వెళ్ళి హమ్నే ఆప్కో 1,00,000 కరోడ్ రూపాయ దియా అరే మా ఆటాన కొట్టుకుపోతివి మళ్ళీ మీదికి వెళ్ళి వచ్చి మాకే డైలాగులు చెప్పబడుతుంది నేను అదే అడుగుతున్నా అమిత్ షా సాబ్ అగర్ లేనే దేనే కి బాత్ ఆతీ హై తో ఆప్నే హమే కుచ్ నహీ దియా హమ్నే తెలంగాణ కా జనతానే ఆప్కో 1,30,000 కరోడ్ రూపాయ దియా కహాన్ గయా వో పైసా వో గయా ఆప్కే ఉత్తర్ ప్రదేశ్ వో గయా ఆప్కే బిహార్ వహాన్ జో సడక్ బన్ రహా హై ఉస్మే హమారా తెలంగాణ అవామ్ కా తెలంగాణ జనతా కా ఖూన్ పసీనా ఉస్మే బసా హువా హై అగర్ లేన్ దేన్ కి బాత్ ఆతీ హై ఆజ్ తెలంగాణ నే ఆప్కో కుచ్ దియా ఆప్నే కుచ్ నహీ దియా ఒకళ్ళు మొండి చేయి ఇచ్చిండ్రు ఒకళ్ళు చెవుల పువ్వు పెట్టిరు తప్ప ఎవ్వలేం చేయలే అందుకే నేను మిమ్మల్ని కోరేది ఇక నిన్న అలా ఒకళ్ళిద్దరు దిగిండ్రు కొత్తగా మార్కెట్లకు బీజపోలు ఒక ఆయన ఉన్నాడు ఆయన నోటికి మొక్కాలి ఇక్కడ నిన్నమో నొర్రిపోయింది ఆయన నోరుకు మొక్కాలి ఏమంటాడు ఆయన బండి పోతే బండి ఫ్రీ కారు పోతే కారు ఫ్రీ ఇల్లు పోతే ఇల్లు ఫ్రీ మనిషి పోతే మనిషి ఫ్రీ మనుషులను కూడా ఇస్తారటాలు ఇక వాళ్ళ మాటలు వాళ్ళ కథలు ఆయన మాట్లాడుతుంది హైదరాబాద్ గల్లీలో జరుగుతున్న ఎలక్షన్ ఆయన ఏమంటుండో ఇరికేనా చూసిరా మీరు ఏమంటుండో ఆయన ఇది అక్బర్ కు బిన్ లాడెన్ కు బాబర్ కు దేశ భక్తులకు మధ్యన జరుగుతున్న పోరాటం ఈ అక్బర్ ఎవడు బిన్ లాడెన్ ఎవడు బాబర్ ఎవడు వాడు హైదరాబాద్కి ఎప్పుడు వచ్చి సచ్చిండు వానికి మనకేం పంచాయతీ ఇది ఎక్కడలో లేరా నాయన ఏం చేస్తావో చెప్పు 6 ఏళ్లలో ఏం చేసినావో రూపాయి పనిచేసినావో అంటే సమాధానం రాదు దాన్ని చెప్పడు ఒకటే తెలుసు ఆయనకు హిందూ ముస్లిం ఈ దప్ప ఇంకోటి లేదు దబ్బల క్యాసెట్ అరిగిపోయిన క్యాసెట్ ఉంటుంది చూడు అదే తిరుగుతుంటుంది గట్లనే దప్ప ఇంకోటి రాదు ఇక ఈయన ఇదిక్కుంటే అటు దిక్కు ఇంకో పిచ్చోడు ఉన్నాడు వాడు ఎన్టీ రామారావు సమాధిని గుల్ల కొడతా పివి నరసింహారావు సమాధిని గుల్ల కొడతా అని వాడు కూడా ఉన్నాడు ఇక ఈ పిచ్చోళ్ళతో మనకు వద్దు నేనేమంటున్నా అంటే ఈ పిచ్చోళ్ళు ఆ పిచ్చోళ్ళు ఈ మత పిచ్చోళ్ళు కాదు మనకు కావాల్సింది నాలుగు ముద్దలు కడుపులో దిగేటట్టు పనిచేసే కేసీఆర్ కావాలి తప్ప ఇటు పిచ్చి అటు పిచ్చి లేపి పిల్లగాళ్ళని ఆగం చేసేటోళ్ళొద్దు ఆగమాగం చేస్తున్నారు పిల్లగాళ్ళను రాంగ్ రూట్లో బండి నడుపు మేము చాలాను కడతాం గిదా నువ్వు నేను జిహెచ్ఎంసీ గెలిపిస్తే పొట్టగాళ్ళని రాంగ్ రూట్లో బండి నడుపు నలుగురు బండి ఎక్కి పోన్రి హెల్మెట్ పెట్టుకోకుండా పోన్రి ఎవరన్నా గుద్దుకొని అడ్డంబడి సస్తే నువ్వు బాధ్యత తీసుకుంటావా అయినా నాకు తెలియక అడుగుతా బెంగళూరులో కడుతున్నావా శలాన్లో నువ్వు పుట్టగానే అహ్మదాబాద్లో కడుతున్నావా అక్కడ కార్పొరేషన్ ఒకటి కడుతుండా మరి ఎక్కడ లేని హైదరాబాద్ మీద గంత ప్రేమ ఎందుకు నీకు 4 ఓట్లు కావాలి 4 సీట్లు కావాలి అవసరమైతే దానికోసం మతాల మధ్యన పంచాయతీ పెట్టాలి అందుకే నేను చెప్తా ఉన్నా మతం కాదు జనహితం ముఖ్యం ఉద్వేగాలు కాదు ఉద్యోగాలు కావాలి పిల్లలకు కేంద్రం ఆనాడు యూపీఏ ప్రభుత్వం దిగిపోతూ ఐటీఐఆర్ మంజూరు చేసింది హైదరాబాద్కి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్
అది అమలయ్యింటే ఈ 5-6 ఏళ్లలోనే 2-3 లక్షల ఉద్యోగాలు వచ్చేది. ఇంకా అదనంగా రద్దు చేసింది ఎవరు? నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. మళ్ళా వాళ్ళే ఇవాళ పిల్లలను రెచ్చగొట్టే విధంగా హిందూ ముస్లిం, హిందూ ముస్లిం, ఇది తప్ప ఇంకోటి మాట్లాడరు. వాళ్ళ జన్మకు ఇంకో మాట రాదు. విషయం లేదు, విషం మాత్రం నిండా ఉన్నది. విషయం లేదు, శబ్దామంటే సబ్జెక్ట్ లేదు. అందుకే ఏం చేయాలి? విషం జిమ్మాలి, అవతలలో నాగమాగం చేయాలి, దిమాగ్ ఖరాబ్ చేయాలి, పిల్లగాళ్ళని గుమ్రా చేయాలి. ఇది ఒక్కటే నేర్చుకున్నారు వాళ్ళు. అందుకే మీ అందరినీ కోరుతున్నా నేను. ఉప్పల్లో, రామంతాపూర్లో మీ నియోజకవర్గానికి ఇక్కడ శిల్పారామం తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. ఐటీ పార్కులు తేబోతున్నది కేసీఆర్ ప్రభుత్వం. ఇక్కడికి మెట్రోన్ తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. రేపటి రోజున ఇక్కడ పిల్లలకు కొలువులు ఇచ్చేది, సెంటర్లు అవసరమైతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టేది కేసీఆర్ ప్రభుత్వం. అనవసరంగా ఆగం కాకండి. మతం అన్నం పెట్టది, ఈ మత పిచ్చి అన్నం పెట్టది, ఉద్యోగం ఇయ్యేది. ఆగమాగం కాకండి. ఎవరో రెచ్చగొట్టగానే రెచ్చిపోకండి. దయచేసి ఆలోచించండి, స్థిమితంగా కూర్చోండి. 6 ఏళ్లలో ఏమీ చేయని వాళ్ళు ఏం చేస్తారు భవిష్యత్తులో? అభివృద్ధి కావాలనా మనకు కొత్తగా తెచ్చుకున్న తెలంగాణలో? అరాచకం కావాలనా? కర్ఫ్యూలు లేవు తెలంగాణలో, బ్రహ్మాండంగా ప్రశాంతంగా ఉన్నాం. హిందూ ముస్లిం బాయి బాయి అన్నట్టు, గంగా జమున తహజీబ్ అన్నట్టు అన్నదమ్ములు లెక్క కలిసి ఉన్నాం. మన మధ్యన చిచ్చు పెట్టి ఇచ్చగొట్టి కావాలని ఈరోజు చిచ్చు రేపే ప్రయత్నం చేస్తున్న వాళ్ళను దయచేసి తిరస్కరించండి. 1 తారీఖు నాడు నేను తెలుసు, ఇక్కడ మా ఆడబిడ్డలందరికీ ఒక అనుమానం ఉంది మనసులో. అన్ని చెప్పిండు, అన్ని చేసినాం అన్నాడు, ఇంకా ఒక్క పని చెప్తలేడని అనుకుంటున్నారు. నాకు తెలుసు మీ మనసులో ఏముందో. మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి, సింగం చెరువు తాండాల ఇచ్చినాం, మిగతా వాళ్ళకు కూడా ఇచ్చే బాధ్యత మాదే. ఇచ్చేది మళ్ళా కేసీఆర్. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇస్తలేడు, ఓన్లీ కేసీఆర్, ఓన్లీ టీఆర్ఎస్. మనమే ఇస్తున్నాం తప్ప ఈ దేశంలో స్కీమ్ ఎక్కడ లేదు. ఇచ్చేది మళ్ళా మనమే, 3 ఏళ్ళు మన ప్రభుత్వమే ఉంటుంది. ఇచ్చేది మనమే, మీ రుణం తీర్చుకునేది మళ్ళీ మనమే. కాబట్టి సోదరి స్వప్న గారిని, జ్యోత్స్న గారిని బ్రహ్మాండమైన మెజారిటీనిచ్చి గెలిపించి, దీవించి, ఆశీర్వదించి బల్దియాకు పంపండి. తప్పకుండా సమస్యల పరిష్కారం చేసుకుందాం. కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. రామంతాపూర్లో కేసీఆర్ కాలనీ ఉన్నది, వాళ్ళకి సమస్య ఉండే. అందరున్నారా? కేసీఆర్ కాలనీ వాళ్ళు సపర్లు కొట్టరు గట్టిగా. మీకు హెచ్ఎండిఏతో సమస్య ఉండే, పరిష్కారం చేసినామా లేదా? అయిపోయింది, మొత్తం డీనోటిఫికేషన్ అయిపోయింది. అది బ్రహ్మాండంగా మీకు అక్కడ వసతులు కల్పించే బాధ్యత మాది. ముఖ్యంగా వెలుగుగట్ట రిజర్వాయర్ను పూర్తి చేయడం జరిగింది. ఇంకా కొన్ని చేయవలసిన పనులున్నాయి. ఈ రామంతాపూర్ చెరువులకు వెళ్ళి కిందికి నీళ్లు పోవాలి. మొన్న ఇక్కడ ఆగమాగం అయింది, మొన్న దానికోసం మూసి కిందికి నీళ్లు తీసుకుపోయేటందుకు ఒక లైన్ మంజూరు చేసుకోవాలి. నేనే మున్సిపల్ మంత్రిని కాబట్టి మంజూరు చేసి తప్పకుండా మీకు నిధులు ఇచ్చే బాధ్యత నాది. రామరెడ్డి నగర్ నుంచి ఉప్పల్ ఎస్టీపీ వరకు ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలి. ఒక ఉప్పల్లనే కాదు, ఎట్లయితే పోయిన టర్మ్లో మంచినీళ్లు 2,000 కోట్లు పెట్టి మొత్తం శివారు ప్రాంతాలు చేసినామో, అట్లనే మోరీలు కూడా 3,700 కోట్ల రూపాయలతోని ఉప్పల్, మల్కాజ్గిరి, ఎల్బీ నగర్, రాజేంద్ర నగర్, శేర్లింగంపల్లి, కూకట్పల్లి, ఈ మొత్తం కుత్బుల్లాపూర్, ఈ అన్ని నియోజకవర్గాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా 3,700 కోట్ల రూపాయలతో రాబోయే సంవత్సరంన్నర లోపల పూర్తి చేస్తాం. మొన్న వచ్చిన కష్టం నీళ్లతోని మళ్ళీ రాకుండా చేస్తామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే రకంగా సాయి చిత్రనగర్లో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య ఉన్నది. కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కావాలని అడుగుతున్నారు. ఇవన్నీ చేసుకుందాం. ఎప్పుడు చేసుకోగలుగుతాం? ప్రశాంత వాతావరణం ఉంటే, ప్రశాంతత ఉంటే, పంచాయతీ లేకుండా హైదరాబాద్ అభివృద్ధిలో వేగంగా ముందుకు పోతుంటే నలుగురు వస్తారు, పెట్టుబడులు పెడతారు, పిల్లలకు కొలువులు వస్తాయి, అప్పుడే ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగిన తర్వాత పేదలకు ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంటుంది. అదే హైదరాబాద్ను చెడగొట్టుకున్నాం అనుకోండి, తెల్లారి నుంచే పంచాయతీలు పెట్టుకొని, కిరికిరిలు పెట్టుకొని ఒకరినొకడు అనుమానంగా చూసుకునే పరిస్థితి వస్తే పెట్టుబడి పెడుతుందుకు ఎవరు రాడు. ఇలా ఒక అమెజాన్ వచ్చింది, ఒక యాపిల్ వచ్చింది, ఒక గూగుల్ వచ్చింది, ఒక ఫేస్బుక్ వచ్చిందంటే ఉత్తగానే రాలే. హైదరాబాద్ మంచిగుంది, దమ్మున్న లీడర్ కేసీఆర్ రూపంలో ఇక్కడ ఉన్నాడు, పేదోళ్ళను మంచిగా చూసుకుంటున్నాడు, కరెంటు బాగుంది, అన్ని బాగున్నాయి, ఇక్కడ పిల్లలు కూడా మంచిగా తెలివైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇక్కడ కొలువులు ఇవ్వచ్చని వాళ్ళు వచ్చింది. ప్రపంచంలో 2వ అతిపెద్ద కేంద్రం ఇక్కడ పెట్టినారు, ఉత్తగానే రారు. అల్లటప్ప మాటలు చెప్తే, హిందూ ముస్లిం ఫీలింగ్ తెస్తే రారు వాళ్ళు. అందుకే ఆలోచన చేయమని చెప్తా ఉన్నా. మన హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటేనే బాగుపడుతుంది, అభివృద్ధి జరుగుతుంది. హైదరాబాద్ బాగుంటేనే తెలంగాణ బాగుంటుంది. ఎందుకంటే హైదరాబాద్ అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకునే కన్న తల్లి లాంటి హైదరాబాద్. ఈ కన్న తల్లి లాంటి హైదరాబాద్ని ఎవరైనా చిచ్చు పెట్టి చెడగొట్టే ప్రయత్నం చేస్తే వాళ్లకు ఓటు అనే వజ్రాయుధంతో బుద్ధి చెప్పండి. డిసెంబర్ 1 నాడు కారు గుర్తు మీద ఓటు వేసి స్వప్న గారిని, జ్యోత్స్న గారిని బల్దియాకు పంపండి అని చెప్పి మీ అందరికీ మళ్ళొక్కసారి దండం పెట్టి చెబుతూ, ఇంతసేపు
చాలా ఆలస్యమైన చాలా ఓపికగా ఉన్న మా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ కారు గుర్తుకే